రేవంత్ రెడ్డి ఒక ఫుల్ క్లారిటీతో కొన్ని కీలకమైన ప్రకటనలు చేశారు. రుణమాఫీ మార్గదర్శకాల్లో రేషన్ కార్డుని చేర్చింది కేవలం రైతు కుటుంబాలని గుర్తించడానికి అని స్పష్టం చేశారు ఆయన. పాస్బుక్ ఆధారంగానే రుణమాఫీ ఉంటుందని కూడా తేల్చేశారు. కానీ ప్రతిపక్షాలు మాత్రం విమర్శలు చేస్తూనే ఉన్నాయి. నిబంధనల్లో రేషన్ కార్డుని జత చేయడం అవసరమా అని ప్రశ్నిస్తున్నాయి. సో రుణమాఫీపై ఈ రగడ ఎప్పుడు ఆగుతుంది? చెప్పిందేంటి, చేస్తున్నదేంటి? రుణమాఫీపై రాజకీయ రగడ, రేషన్ నిబంధనపై విపక్షాల ఫైర్. పాస్బుక్ ఆధారంగానే రుణమాఫీ చేస్తామన్న ప్రభుత్వం, కుటుంబ వివరాలకే రేషన్ కార్డ్, సీఎం రేవంత్ క్లారిటీ. మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో రుణమాఫీ అంశంపైనే ఒట్ల రాజకీయం నడిచింది. బాసర సరస్వతి, ఏడుపాయల దుర్గమ్మ, యాదాద్రి నరసయ్య, భద్రాద్రి రామయ్య, మెదక్ చర్చ్, సేవాలాల్ సాక్షిగా ఒట్లు వేసి మరీ 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేస్తానని వాగ్దానం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఆగస్టు 15 నాటికి రుణమాఫీ చేసి తీరుతానంటూ హామీ ఇచ్చారు. అలా చేస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానంటూ సవాల్ చేశారు ఎమ్మెల్యే హరీష్ రావు. ఆ విధంగా రుణమాఫీ హామీ పొలిటికల్ గా లాక్ అయిపోయింది. దీంతో రేవంత్ సర్కార్ కూడా రుణమాఫీ పథకాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. రైతు రుణమాఫీకి కట్టుబడి ఉన్నామన్న ప్రభుత్వం మార్గదర్శకాలు కూడా జారీ చేసింది. అప్పుడు చెప్పాం, ఇప్పుడు చేస్తున్నామంటూ సీఎం రేవంత్ ఎక్స్ వేదికగా ఓ పోస్ట్ పెట్టారు. ప్రజా ప్రభుత్వం చేసే ప్రతి నిర్ణయంలో రైతు సంక్షేమ కోణం ఉంటుందని చెప్పుకొచ్చారు. రాహుల్ గాంధీ ఇచ్చిన మాటకు కట్టుబడి 15 ఆగస్టులోపు 2 లక్షల రుణమాఫీ అమలు కార్యాచరణలో తొలి అడుగు కేబినెట్ ఆమోదమైతే మలి అడుగు విధి విధానాల ఖరారు అని రేవంత్ రెడ్డి తెలిపారు. రుణమాఫీని నెరవేరుస్తుండడంపై ప్రభుత్వం హ్యాపీగానే ఉన్నా నిబంధనలు పెట్టడంపై విపక్షాలు భగ్గుమంటున్నాయి. మార్గదర్శకాల్లో పెట్టిన కండిషన్స్ పై ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నాయి. అయితే దీనిపైన సీఎం రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. రేషన్ కార్డు కేవలం రైతు కుటుంబాన్ని గుర్తించడం కోసమే అని, పాస్బుక్ ఆధారంగానే 2 లక్షల రుణమాఫీ చేస్తామని స్పష్టం చేశారు. సీఎం అంటే చీఫ్ మినిస్టర్ కాదు, కటింగ్ మాస్టర్ అని మరోసారి రుజువైందన్నారు కేటీఆర్. బ్యాంకులు కొరకండి, 2 లక్షల రుణం తెచ్చుకోండని ఆనాడు రైతులను పురమాయించిన రేవంత్ రెడ్డి ఇప్పుడు మాత్రం నిబంధనలు వర్తిస్తాయని ఎలా చెప్తున్నారంటూ మండిపడ్డారు. పీఎం కిసాన్ అనే దాన్ని మేము ఎన్నడూ ఒక ప్రామాణికంగా తీసుకోలేదు. కానీ బడేబాయి చెప్పినట్టున్నాడు, చోటేబాయి కూడా అదే పట్టుకున్నాడు. పీఎం కిసాన్ అనేదే రైతు బంధును కాపీ కొట్టి పెట్టిన స్కీమ్. ఈరోజు ఆ పీఎం కిసాన్ నిబంధన పట్టుకుని దానికి అనుగుణంగా పోతానంటే రైతు బంధు ఏమో 68 లక్షల మందికి వస్తుంది, పీఎం కిసాన్ 30 లక్షల మందికి వస్తుంది. అంటే సగానికి పైగా కటింగ్ పెట్టాలి. అందుకే రేవంత్ రెడ్డి సీఎం అంటే అందరూ ఏమనుకుంటున్నారంటే చీఫ్ మినిస్టర్ అనుకోవట్లేదు, కటింగ్ మాస్టర్ అనుకుంటున్నారు. అన్నీ ఎక్కడెక్కడ కట్టు పెట్టాలా, ఎన్నికలకు ముందేమో ఏం చెప్పినాడు ఇదే రేవంత్ రెడ్డి, అందరు ఊరుకుని అందరు తెచ్చుకొని 2 లక్షల రుణం అన్నాడు. ఇవాళ ఏం చేస్తుండు, కొందరికే ఇస్తా, రేషన్ కార్డు ఉంటేనే ఇస్తా, పీఎం కిసాన్ ఉంటేనే ఇస్తా, ఐటీ కడితే ఇయ్యా, ఎంప్లాయీ అయితే ఇయ్యా. ఈ కట్టింగ్లు ఏవైతే రేవంత్ రెడ్డి పెడుతున్నాడో ఆయన పోస్టు కటింగ్ పెట్టేదాకా, ఆయన తోక కట్ చేసేదాకా రైతులతో ఆయన గోక్కుంటున్నాడు, ఆయనకే మంచిది. రుణమాఫీ అమలు చేయడం కంటే ఎవరెవరికి రుణమాఫీ కట్ చేయాలనే దానిపైనే రేవంత్ సర్కార్ ఎక్కువ ఫోకస్ పెట్టినట్టు కనిపిస్తోందన్నారు హరీష్ రావు. రుణమాఫీకి రేషన్ కార్డును తప్పనిసరి చేయడం, ఒక కుటుంబంలో ఒకరికే రుణమాఫీ చేస్తాము అనడంపై మండిపడ్డారు. రైతుల పాస్ పుస్తకాలు చూసి బ్యాంకులు రుణం ఇచ్చాయి తప్పితే రేషన్ కార్డులు చూసి అప్పులు ఇవ్వలేదని, అలాంటప్పుడు ఈ షరతు పెట్టడం ఏంటని విమర్శించారు. ఇదేదో ఎన్నికలప్పుడే రేషన్ కార్డు ఉన్న వాళ్ళకే రుణమాఫీ చేస్తామని చెప్తే సరిపోయేది కదా అని కామెంట్ చేశారు హరీష్ రావు. నిజమైన రైతు రుణమాఫీ జరగాలంటే పాస్బుక్ ఆధారంగా రుణమాఫీ చేయండి. ఏ రైతు బ్యాంకులో అప్పు తెచ్చుకున్నా రేషన్ కార్డు అనే షరతులు తొలగించి పాస్బుక్ ఆధారంగా బ్యాంకులో రుణం తెచ్చుకున్న అందరూ రైతులకు రుణమాఫీ చేసినప్పుడే రైతులకు న్యాయం జరుగుతుంది. ఇలాంటి షరతులు ప్రభుత్వం పెట్టడం ఇది తీవ్రంగా అన్యాయం. గతంలో బీఆర్ఎస్ పార్టీ రుణమాఫీ చేసినాడు, మేము ఇలాంటి షరతులు పెట్టలేదు. కుటుంబము అనేటువంటి షరతు మేము పెట్టలేదు. రేషన్ కార్డు అనే షరతులు మా ప్రభుత్వం పెట్టలేదు. ఎవరు రుణం తెచ్చుకున్నా కూడా వారికి రైతును రైతుగా చూశాం. బ్యాంకులో అప్పు తెచ్చుకుంటే ఇచ్చిన మాట ప్రకారంగా 1 లక్ష రూపాయల రుణమాఫీ బీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది. ఇవసలు మార్గదర్శకాలు కావు, మభ్య పెట్టేందుకు ప్రయత్నాలు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి. కాంగ్రెస్ ప్రభుత్వం తీరు కొండం తవ్వి ఎలుకను పట్టినట్లుందని మండిపడ్డారు. మళ్ళీ ఇప్పుడు మీరు తీసుకోండి, అర్జెంట్ గా తీసుకోండి, అందరికి ఇస్తామన్నారు. అసలు 2 లక్షల రుణాలు తీసుకున్నటువంటి రైతుల సంఖ్య ఎంత, వాళ్ళు ఎవరెవరు మండలాల వారిగా జాబితా విడుదల చేయమని గత 2-3 మాసాల నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం, చేయలే. మరి ఈ సింగారం కోసము 7 నెలలు ఎందుకు ఊరించినట్లు,
ఇదేదో డిసెంబర్ 9 నాడే అప్లై చేసింటే అయిపోకదా. రుణమాఫీ మార్గదర్శకాలతో సగం మంది రైతులకు 2 లక్షల రుణమాఫీ అందకుండా చేశారంటూ విరుచుకుపడ్డారు ఎంపీ ఈటెల రాజేందర్. రుణమాఫీ నిబంధనలే రైతులకు ఉరితాడు అంటూ కామెంట్ చేశారు. రైతుల కంట కన్నీరు రాష్ట్రానికి మంచిది కాదని హెచ్చరించారు. రుణమాఫీకి రేషన్ కార్డును తప్పనిసరి చేయడం రైతులను మోసం చేయడమే అంటూ మాట్లాడారు. అంటే 3.5 ఎకరాల పైబడి తరి పొలం ఉన్న వాళ్లకు రేషన్ కార్డు ఉండదు కాబట్టి రుణమాఫీ చెయ్యవు. 7 ఎకరాల మెట్ట భూమి ఉంటే రేషన్ కార్డు రాదు కాబట్టి అంతకంటే ఎక్కువ ఉంటే నువ్వు రేషన్ దీనికి ఇయ్యవు. రేషన్ కార్డు కొత్త వాళ్ళకి 15 నుంచి వెళ్ళి వస్తలేవు కాబట్టి కుటుంబాలు ఏర్పడ్డప్పటికి కూడా, కుటుంబాలు వేరుగా జీవిస్తున్నప్పటికి కూడా, పాస పుస్తకాలు భూములు విడిపోయిన ప్రకారంగా పంచుకున్నప్పటికి కూడా ఒకటే రేషన్ కార్డు ఉంటుంది కాబట్టి ఒకరికే ఇస్తావు తప్ప విడిపోయిన కొడుకులకు నువ్వు భూమి ఇచ్చే ప్రసక్తి, నువ్వు రైతు బంధు ఇచ్చే ప్రసక్తి లేదు. అటు రైతు రుణమాఫీ మార్గదర్శకాలపై ఎంపీ డీకే అరుణ కూడా ఫైర్ అయ్యారు. ఎన్నికలకు ముందేమో ఎలాంటి షరతులు చెప్పకుండా రుణమాఫీ హామీ ఇచ్చి ఇప్పుడు నిబంధనలు పెట్టడం ఏంటని మండిపడ్డారు. వరంగల్ డిక్లరేషన్ లోనే ఈ నిబంధనలు ఉంటాయని ఎందుకు చెప్పలేదని ప్రశ్నించారు. వాళ్ళు ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ఏంది, ఇన్ని కండిషన్స్ ఈ రోజు రైతు రుణమాఫీకి ఎందుకు? 15 రోజు లోపల ఇన్ని కండిషన్లు పెట్టి దాన్ని మొత్తం ఎన్ని తక్కువ అయితే, ఎంతమంది రైతులను తక్కువ చేస్తే, ఎన్ని ఎకరాలు తగ్గిస్తే అంతటటువంటి తగ్గించుకునేటటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు తప్ప, ఇన్ని నియోజకవర్గాలు తిరిగి జిల్లా తిరిగి రైతుల యొక్క సమావేశాలు ఏర్పాటు చేసి సూచనలు సలహాలు, మరి హామీ ఇచ్చే ముందు కూడా అటువంటి సలహాలు సూచనలు తీసుకోవాల్సి ఉండే వీళ్ళు. కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ ప్రారంభించకుండా కాంగ్రెస్ ప్రభుత్వంలో కొత్తగా ఒక్కరికి కూడా రేషన్ కార్డు ఇవ్వకుండా రుణమాఫీకి మాత్రం రేషన్ కార్డు కండిషన్ పెట్టడం ఏంటని మండిపడ్డారు బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వరరెడ్డి. ఒకే రేషన్ కార్డులో ఉన్న చాలా మంది అన్నదమ్ములు ఇప్పుడు వేరుపడ్డారని, భూములు పంచుకుని విడివిడిగా లోన్ తీసుకున్నారని, అలాంటి వారికి అన్యాయం చేస్తారా అంటూ విరుచుకుపడ్డారు. 3 కుటుంబాలు ఉన్న ఒక రేషన్ కార్డు ఉన్నటువంటి సందర్భాలు ఉన్నాయి. ఆ 3 కుటుంబాలు కలిపి ఒకటే రేషన్ కార్డు ఉంటే మీరు ఒకటే రేషన్ కార్డుకి వర్తింపజేస్తామంటే దానివల్ల మిగిలిన కుటుంబ సభ్యులు నష్టపోతున్నారు. 4 అన్నదమ్ములు ఉన్నప్పుడు ఒకరికి ఉద్యోగం ఉంటే ఆ రేషన్ కార్డు తీసి తెల్ల రేషన్ కార్డు తీసేస్తే ఆ కుటుంబం నష్టపోతుంది. మీరు రేషన్ కార్డు దాంట్లో మన తెల్ల రేషన్ కార్డు మాత్రమే అని అనడం వల్ల రైతాంగానికి నష్టం జరుగుతున్న సంగతి తెలియజేస్తా ఉన్నాను. రుణమాఫీ మార్గదర్శకాలపై విపక్షాలది దుష్ప్రచారం అన్నారు ధరణి కమిటీ చైర్మన్ కోదండరెడ్డి. కేవలం కుటుంబ వివరాల కోసమే రుణమాఫీకి రేషన్ కార్డు నిబంధన పెట్టామన్నారు. ఉమ్మడి కుటుంబంలో లేని రైతులు కమిటీ ముందు తమ వివరాలు చెప్తే పరిష్కారం చూపుతుందన్నారు. ప్రతి పైసా ప్రజల పైసా కాబట్టి జాగ్రత్తగా రుణ విముక్తులను చేయాలి కాబట్టి ప్రామాణికంగా తీసుకునేటప్పుడు ఒక కుటుంబాన్ని తీసుకోవాలి అని అంటే ఆధారమైంది రేషన్ కార్డే. రేషన్ కార్డులో అనేకమైన వివరాలు ఉంటాయి. నేను అయ్యా నేను సమిష్టి కుటుంబం కాదు, నేను విడిగా ఉంటున్నా, నా భూమి నేను మా నాయన పంచిచ్చిండు, ఇవన్నీ వివరాలు తీసుకుపోయి కనుక ఆ కమిటీ ముందు ఇస్తే ఆ కమిటీ తప్పకుండా దానికి పరిష్కారం వెతుకుతుంది. రుణమాఫీ పథకంలో రేషన్ కార్డు కేవలం కుటుంబాన్ని నిర్ణయించడానికి ప్రామాణికం మాత్రమే అని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా స్పష్టం చేశారు. పంట రుణం తీసుకున్న ప్రతి కుటుంబానికి 2 లక్షల వరకు మాఫీ స్పష్టం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి కూడా దీనిపై క్లారిటీ ఇచ్చారు. పాస్బుక్ ఆధారంగానే రుణమాఫీ ఉంటుందని స్పష్టం చేశారు. రేషన్ కార్డు నిబంధన అనేది కేవలం రైతు కుటుంబాన్ని గుర్తించడం కోసమే అని మరోసారి క్లారిటీ ఇచ్చారు.